అప్పుడే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఫిలిప్పోస్ కోసి ఈ కాస్మోపాలిటిన్ కాలేజ్ అడ్మిషన్ క్యాంపెయిన్ కోసం దుబాయ్ వచ్చారు. Charitable trust. 25 lakhs. Ray, Philippos Koshi. I know you have something more to disclose. Nen anni vishayalu oppukunnanu sir. Okay. Hill station lo prarambhincharu kada aa medical college. Admissions kosam meeru Gulf lo campaign erpatu chesaru. Avunu. మీ ఫిన్ కార్ప్ కి ఆ మెడికల్ కాలేజ్ కున్న సంబంధం ఏంటి? ఇట్స్ క్వైట్ నార్మల్. కాలేజ్ మేనేజ్మెంట్ లో ప్రిన్సిపల్ రవి మేనన్, పాల్ అలెగ్జాండర్, మత్స్యు సచిన్ వీళ్ళందరూ నాకు కావలసిన వాళ్ళు. ఇంకా నేను గల్ఫ్ లో ఉన్న నా స్నేహితులందరినీ ఈ కాలేజీకి రికమెండ్ కూడా చేశాను. ఓకే, ఆ వేణు, నీకు కారుణ్య చారిటబుల్ ట్రస్ట్ కి ఏంటి సంబంధం? వాళ్ళ అకౌంట్ నుంచే రమేష్ లోన్ ని క్లోజ్ చేశారు. ఇదిగో ఇదే ఆ పేమెంట్ రిసిప్ట్. ఏ పని చేయించుకోవడానికి కారుణ్య ట్రస్ట్ వేణుకి డబ్బిచ్చింది. ఏ చెప్పు వేణు, ఈ ట్రస్ట్ చైర్మన్ ఎవరో నాకు బాగా తెలుసు, మీ ఇద్దరికీ తెలుసు. మీ నోటి ద్వారా ఆ పేరు నేను వినాలి. How's it going? మీకు తెలియకుండా ఉంటుందా సార్ లోకల్ కమిటీ సెక్రటరీ విషయం? ఆదివాసీల తరపున ఈ విషయాన్ని నడిపించేది అతనే. ఇలాగే కొనసాగితే మనం వేసుకున్న లెక్కలో తప్పులు వస్తాయి. ఆంధ్ర రాష్ట్రం కావడంతో అనవసరంగా కుల ఘర్షణలు రెచ్చగొడితే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని వదలరు. అవును సార్, ఈయన చెప్తున్నట్టు ఆయన లోకల్ కమిటీ సెక్రటరీ మాత్రమే కదా సార్, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం? అతని పేరేమన్నారు? అనూప్. అనూప్ దట్ యంగ్ కామ్రేడ్. ఆ సర్కిల్లో నాకు చాలా మంది తెలుసు, వాళ్ళు నా మాట వినరు. దే ఆర్ స్పెషల్ బ్రీడ్స్, సో ఐ విల్ గివ్ ఏ న్యూ ఆఫర్. హీ కెనాట్ రిసీవ్. క్యాపిటల్ ఫిన్కార్ప్ అనే పేరు నా బ్యాంకుకి వెనుకున్నది పాల్ అలెగ్జాండర్ కదా. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? సారీ, ఇప్పుడే కెనడాలో ట్రీట్మెంట్ చేసుకుని ఊరికి తిరిగి వస్తున్నారు. ఇప్పుడు బేబీ మెమోరియల్ హాస్పిటల్లో ఉన్నారు. అనూప్ హత్య కేసులో మీకున్న ఇన్వాల్వ్మెంట్ పోలీసులకు తెలిసింది, దానికి సాక్షులు కూడా ఉన్నారు. ఒక స్మాల్ ఎంక్వైరీ కోసం మీరు మాతో పాటు రావాలి. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. సార్, ఐ యామ్ మహాదేవన్, న్యూరాలజిస్ట్. హీఈస్ మై పేషెంట్. ఐఎమ్ సారీ డాక్టర్, హీఈస్ ఎ క్రిమినల్. నేను తనని తీసుకువెళ్లాల్సిందే. పాల్ ఎటువంటి నేరం చేశారో నాకు తెలియదు. నేను నిజాయితీతో ఈయన డాక్టర్గా చెప్తున్నా. ఈ పేషెంట్ని ఈ పరిస్థితుల్లో పంపించడం నాకు సాధ్యం కాదు. బట్ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా మీరు ఆయన్ని ప్రశ్నించవచ్చు. రెస్పాండ్ అవుతారా లేదా అనేది తెలియదు. వై? ఫర్ లాస్ట్ 10 ఇయర్స్ హీ వాజ్ అండర్ మై ట్రీట్మెంట్. ఆయన ఒక ఆల్జిమర్ పేషెంట్. యూ మే వెరిఫై ద రికార్డ్స్.
Look, doctor. He is fully conscious. Poortiga spruha kolpoyina oka vyakti ante reflex. Pratighatinchadam evvaru cheyaleru. Ippudu meeru em cheptaro naaku baaga telusu. Tana kaallu chetulu baaga spandistunnayani. నాకు తెలిసి ఇప్పుడైతే ఇతనికి ఎర్లీ సెరెబ్రల్ అట్రాఫీకి చెందిన సింప్టమ్స్ అయి ఉంటాయి. ఐమ్ రైట్? చేసిన తప్పు మీకు ఇప్పటికీ గుర్తుండడం వల్ల జైలు శిక్ష అనుభవించడానికి మీకు అర్హత ఉంది. సో ఐ విల్ గివ్ యూ అన్ ఆఫర్. యూ కెనాట్ రిఫ్యూజ్. రఫీ, ఏంటి సార్ అది? టెల్ మీ వాట్ హ్యాపన్. సారీ సార్. అనులగు ముందు